హాయ్, అందరికీ లడ్డూ బాబు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మీకు నేను బెట్టింగ్ యాప్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. బెట్టింగ్ యాప్స్ ఆడండి, ఆడితే మనకేమవుతుంది? మనకి ఏమి కాదు. మంచిగా ఆడండి, మంచిగా డబ్బులు సంపాదించండి, ఫుల్ డబ్బులు వెనకేసుకోండి. కానీ తల్లిదండ్రులకు మాత్రం పుత్రశోకం మాత్రం పెట్టకండి. మీరు ఆడితే ఖచ్చితంగా చస్తారు. అర్థమైందా? ఆడి ఆడి చచ్చిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. పిల్లగాళ్ళు మీకే, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఆడకండి. వాళ్ళు ఎన్నో అది ఇస్తాం, గిఫ్ట్లు ఇస్తాం, ఇది గిఫ్ట్లు ఇస్తాం, అది కొత్తండి, అది నొక్కండి, 500 ఇస్తాం, ఇది నొక్కండి, ఇది 500 ఇస్తాం అని చెప్తారు. 100 మంది చెప్తారు, కానీ వాళ్ళు ఆడరు కదా. వాళ్ళు ఆడతారా? వాళ్ళు ఆడరు. వాళ్ళు ఆడితే లక్షలు సంపాదించవచ్చు కదా. వాళ్ళు ఆడకుండా మీతో నడిపించి మీ దగ్గర వచ్చి కమిషన్లు తింగి ఇన్ని పైసలు ఎంత డబ్బులు సంపాదిస్తారు. అలాంటి వాళ్ళ మాటలకు మోసపోకండి. పిల్లలు కానీ పెద్దలు కానీ, పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారో, ఇంట్లో ఏం చేస్తున్నారో, అకౌంట్స్ గురించి పిల్లలకి ఏమి చెప్పకండి. వాళ్ళు ఆడి తర్వాత మీరు బాధపడకండి. ఎవరు కొంచెం చెప్పుకునే స్టేజ్లో చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. వాళ్ళు ఆడి వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వేల పోగొట్టుకున్న ఉన్న వాళ్ళు ఉన్నారు. ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న రీసెంట్గా పిల్లలకు విషమిచ్చి, పిల్లానికి విషమిచ్చి అతను చచ్చిపోయింది. అట్లాంటి బాధలు పడద్దు. ప్లీజ్ పిల్లల గురించి ఒక మీద కన్వేషించండి. పెద్దలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, ఏం యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు సెల్లో, ఒక కన్వేషన్ ఉంచండి. ప్లస్ మీరు కూడా ఆడకండి, పెద్దవాళ్ళు మీరు కూడా ఆడకండి. మీరు కూడా ఎటువంటి యాప్స్ని ప్రమోట్ చేయకండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూట్యూబర్స్ ఫేక్ యాప్స్ని ప్రమోట్ చేయకండి. ఏదైనా మంచి యాప్స్, ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ, ఏమైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన మీ ఇష్టం చేసుకొని చేసుకుని బెట్టింగ్ యాప్స్ ఆడండి. ఇది ఒక్కండి, ఇది నొక్కండి, ఇది నొక్కండి అని చెప్పే యాప్స్ మాత్రం చేయకండి. దయచేసి చెప్తున్నా, అందరికి దండం పెట్టి మరి చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు సర్వదా ట్యూషన్ కన్నా వెళ్ళండి, గేమ్స్కి పిల్లలకు సెల్ చేయకండి. అలాంటప్పుడు మంచి మంచి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి కానీ, వేరేమైనా చేసుకోండి కానీ, బెట్టింగ్ యాప్స్, ఈ యాప్స్, రమ్మీలు, గిమ్మీలు ఏది ఆడకండి అమ్మా. మంచిగా ఉండండి. తల్లిదండ్రులకు చెప్తున్నా మరి మరి, పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. ప్లీజ్ ఒక కన్నేసి ఉంచండి. బాయ్.